ముద్ర నుంచి కూడా బయటికి తెచ్చాడు ఆయన వేరే కులాల వాళ్ళని పెట్టి కూడా గెలిపించుకున్నాడు బలిజలు రాయలసీమలో బలిజలకు మళ్ళీ సీన్ తీసుకొచ్చి పెట్టాడు తద్వారా భవిష్యత్తులో అంటే ఇంతవరకు రాయలసీమ బలిజలు కాపులు చేసుకోవట్లేదు కాపులు బలిజలు చేసుకోవట్లేదు ఇప్పుడు ఓన్ చేసుకున్నారు అంతా అంటే ఒంటరి తెల్లగా ఇట్లాగా ఏ అయితే కాపు బలిజ వీళ్ళందరూ కూడా ఒక్కటయ్యారు ఇప్పుడు ఫస్ట్ టైం కాపు పోలరైజేషన్ అన్న చాలా స్ట్రాంగ్ గా జరిగింది పవన్ ని రాజ్యాధికారం భవిష్యత్తులో సొంతం చేసుకుంటాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ వెంట నిలబడ్డారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఒక సాంప్రదాయం మీకు తెలియంది ఏం కాదు ఎప్పుడైతే కాపునాడు లాంటి ప్రోగ్రాం పెట్టారో రంగగారు అప్పటికే ఆయన మీద ఒక ముద్ర కాపు నాయకుడిగా ముద్ర అలాగే బాబుగారు అంటే కమ్ పార్టీ అని జగన్ అంటే రెడ్డి పార్టీ అని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఆ ముద్ర ఏమన్నా పడినట్ట పవన్ కళ్యాణ్ ని మామూలుగా ఒక నాయకుడిగా ఒక లీడర్గా ఒక రాజకీయ నాయకుడిగా చూస్తారా ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి కూడా ఒక పార్టీ వచ్చింది కమ్మ రెడ్డి కాపు మూడు పార్టీలు ఉన్నాయి ఆ ముద్ర ఏమైనా బేసిక్ గా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం మా తెలుగుదేశం అనుకుంటుంది రెడ్డి సామాజిక వర్గం మాది ఓన్ చేసుకున్నారు అంతే తప్పించి వీళ్ళు ఎప్పుడైనా మా రెడ్డి మా కమ్మ అంటారా అంతే ఇప్పుడు అట్లాగే కాపులు కూడా ఓన్ చేసుకుంటారు కానీ జనసేన అందరి పార్టీగానే అయింది ఇప్పుడు అందరిని గెలిపించుకుంది కదా ఎస్సీ ఏరియాలో వీటిట్లో కూడా కాబట్టి అట్లాంటి పార్టీలో అట్లాంటి పార్టీ వాస్తవంగా ముందు అట్లాగా మొబలైజ్ చేద్దాం అనుకున్నారు దాన్ని కాపు పార్టీ అనే ముద్రగానే ఉంచుదాం అనుకున్నారు